లండన్ థేమ్స్ నది ఒడ్డున, ప్యారిస్ సీన్ నది ఒడ్డున, రోమ్ నగరం టైబర్ నది ఒడ్డున, ఢిల్లీ యమునా నది ఒడ్డున, హరిద్వార్ గంగా నది ఒడ్డున, కలకత్తా హుగ్లీ నది ఒడ్డున, అహ్మదాబాద్ సబర్మతి ఒడ్డున, నాసిక్ గోదావరి ఒడ్డున, కృష్ణా నది ఒడ్డున శంద్రాల్ సారు అమరావతి గడదాం అనుకున్నాడు, కానీ జగన్ అన్న వచ్చే వరకు ముంగట పడలే. ఇక మన హైదరాబాద్ మూసీ నది ఒడ్డున ఉన్నది. దునియాలా ఏ నదులు పట్టణాలు ఎట్లా పేరు పోయినాయో గాని మూసీ మాత్రము గిట్ల వార్తలకు వచ్చింది. మన మూసీ నది గొప్పతనం మల్లో పరి దునియాకెరికైంది పో. ప్రపంచంలో గలీజ్ నదులు ఏమున్నాయను బయట దేశం సంగపోల్ని ఎంకులాడితే 104 దేశాలలో 258 నదులలో 22 ర్యాంకు కొట్టేసింది. అంటే మూసీ కంటే ఇంకో 236 నదులు చెరంత నయం ఉన్నాయట. గంతగణం గలీజ్ ఎందుకైందని పరిచబట్టి చూస్తే మందుల కంపెనీ పారుతుందట నీళ్ళల్లా. మూసీ చుట్టుముట్టు ఏ మూలకి ఏ కంపెనీ మురికైనా ఇండ్ల కలవాల్సిందేనాయ్. నిన్ని అల్న ఏళ్ల సంధి నడుస్తుంది. ఓ పార్టీ ట్యాంక్ బండు పోయి చూస్తే తెలుస్తుంది ఎంత చక్కగా ఉంటాయో. ముక్కు మూసుకోకుండా నిమిషం కూడా ఉండలేము. చిత్రం ఏందంటే ఈ నీళ్లతోనే కంపెనీలలో మళ్ళా మందులు తయారు చేయొచ్చట. కానీ గలీజ్ అయింది ఒక్క నదే కాదుల్లో, మూసీ వారుతూ ఏరియాల చుట్టుముట్టు భూమిలున్న నీళ్లు కూడా ఖరాబ్ అయినాయట. ఈ ఏరియాల బోర్ నీళ్లు తాగినా ఆ నీళ్లతోని పండించిన పంటలు తిన్నా ఏ రోగం లేకున్నా రోజుకో మందుగోలు మింగినట్టే కోత రోగం అంటినట్టే. ఇటు మూసీని అటు హుస్సేన్ సాగర్ ను డెఫినెట్ గా పరిశుభ్రమైనటువంటి అందమైనటువంటి అసెట్స్ నగరాన్ని తయారు చేస్తాం. ఇది కేసీఆర్ గారిని హామీ ఇస్తా ఉన్నా. మూసీలో పిల్లలు బోటింగ్ చేసి షికారు పోయేంత గొప్ప నది కదా అని తీర్చిదిద్దాలి. తెలంగాణ వచ్చిన కొత్తలు ఇట్లనే చెప్పిండ్రు, ఏడాదిన్నర కింది ఇదే మాట అన్నారు. కానీ ఇంతవరకు పనులు అయితే ముంగడ వాళ్లే. ఏమో మొదలు హుస్సేన్ సాగర్ తేటగ చేసి కొబ్బరి నీళ్లతో నింపినాక మూసీ నది మొత్తం మురికి లేకుండా పక్కా చేస్తుండొచ్చు తీరి.